ఇంటి ఇలవేల్పు వేములవాడ రాజరాజేశ్వర దేవుడిని ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. రాజన సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ఎమ్మెల్యే రమేష్ బాబు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ వేములవాడ రాజును దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని మా ఇంటి ఇలవేల్పు దేవుడు రాజరాజేశ్వర స్వామి దేవుడేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్ల రూపాయల నిధులతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. కోట్ల రూపాయలతో గుడి చెరువు సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఆయన వెంట తెరాస సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, తెరాస పట్టాల అధ్యక్షుడు పుల్కం రాజు, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కార్తీక మాసంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం అనేది ఒక గొప్ప అనుభూతి. ఇవాళ స్వామివారిని అమ్మవారిని కూడా దర్శించుకోవడం జరిగింది. ఈ దేవాలయం వ్యక్తిగతంగా నాకు, ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా ఒక గొప్ప అనుభూతి, ప్రతిసారి కూడా ఒక గొప్ప అనుభూతి. ఈ దేవాలయం మా అందరి యొక్క జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి దేవాలయం. వేములవాడ పట్టణం అంటేనే రాజరాజేశ్వర స్వామి జ్ఞాపకం వచ్చేటువంటి విధంగా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రఖ్యాతి. ఇలాంటి దేవాలయాన్ని ఉన్నటువంటి వేములవాడకు శాసనసభ్యుగా ఉండడం, 4 సార్లు ఎన్నిక కావడం నిజంగా కూడా ఒక గొప్ప అదృష్టంగా భావిస్తుంది.